हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज रेसीपी मैसूर बोंडाल कंटे रुचिगा रव बोंडाल एला तैयार चेसुकोलो चूपिंचिपोतुन्नानंडी। चाला टेस्टीगा उंटाई, चाला सिंपल गा चेसुकोवच्चु। ई रेसीपी तयारी विधानं प्रासेस लोकी वेल्लिपोदां। मुंदुगा ओक सर्विंग इन तीसुकुनि अंदुलो ओक कप्पु वरकु रवनी याड चेसुकोंडी। ए कप्पुतो अयिते रव याड चेसुकुन्नारो अदे कप्पुतो पेरुगु याड चेसुकोंडी। इला याड चेसुकुन्न तर्वात ఒక పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి। ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి। రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకొని రుచికి సరిపడా salt యాడ్ చేసుకోండి। పావు స్పూన్ వంట సోడా అది యాడ్ చేసుకోవాలండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచండి। ఈ పెరుగు రవ్వ కాస్త నానుతుంది చూడండి, 10 నిమిషాలు నానితే సరిపోతుందండి, ఎక్కువ టైం అవసరం లేదు। గట్టిగా అనిపిస్తే 2 స్పూన్ల వాటర్ ఈ విధంగా వేసుకొని కలుపుకోండి। చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం బోండాలు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోండి। ఆయిల్ బాగా వీట్ అయిన తర్వాత ఈ బోండాల్ని యాడ్ చేసుకోండి। ఆయిల్ వీట్ అయిన తర్వాతే ఈ బోండాలు వేసుకోవాలండి। మంటని హై ఫ్లేమ్ లోనే ఉంచి ఈ బోండాల్ని ఫ్రై చేసుకోవాలి। చూడండి, తిరగదిప్పుకుంటూ ఉండాలి। ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి। చాలా టేస్టీగా ఉంటాయండి, టైం కూడా ఎక్కువ పట్టదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। పిండి కూడా ఎక్కువ నానాల్సిన అవసరం లేదు। ఇన్స్టెంట్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా టీ టైం స్నాక్స్ అయినా చాలా రుచిగా ఉంటాయండి। ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి। కొబ్బరి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా ఏ చట్నీ లేకపోయినా చాలా టేస్టీగా ఉంటాయండి। చూడండి, ఎంత క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బావచ్చే కదండి। అంతేనండి, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।